వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు మరొక గుడ్ న్యూస్ చెప్పారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అలాగే సిఏఏలకు సంబంధించి తీవ్ర నిరసనలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే వాటిని వ్యతిరేకిస్తూ కేరళ అలాగే పంజాబు అలాగే మధ్యప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాలు ఆ అసెంబ్లీల్లో తీర్మానాలు కూడా చేశాయి వాటిని వ్యతిరేకిస్తూ. అయితే ఇలాంటి టైంలో మన తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్కు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా సిఏఏ అలాగే ఎన్ఆర్సీ వ్యతిరేక తీర్మానం చేస్తారని చెప్పి సీఎం కేసీఆర్ ప్రకటించడం పార్లమెంటు సిఏఏ బిల్లుకి వైసీపీ మద్దతు తెలిపిన సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో సిఏఏ అలాగే ఎన్ఆర్సీ అలాగే ఎన్పిఆర్ల అమలుకు సంబంధించి ముస్లింలలో ఒక భయాందోళనలు ఏర్పడ్డాయి అనేది ఒక సమాచారం. అయితే ఎంతవరకు మద్దతు ఇస్తున్నారు, నిజంగా మద్దతు ఇచ్చిన మాట అయితే వాస్తవమే కానీ రాష్ట్రంలో వాటిని అమలు చేయబోము అని చెప్పి వైసీపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేయడం కూడా జరిగింది. కానీ ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎన్పిఆర్ చేపట్టబోతున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఒక గెజిట్. అంటే ఇది ఇప్పటికే ఆ గెజిట్ సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది. దీనిపై ముస్లింల నుంచి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఎన్పిఆర్పై సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో ఎన్పిఆర్పై ఒక తీర్మానం చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు తాజాగా. ఆ ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతుంది. అంటే ఎన్పిఆర్లో పొందుపరిచిన కొన్ని ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లోని మైనార్టీ వర్గాల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయని, అందుకే తమ పార్టీలో దీనిపై చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది, ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని డిసైడ్ అయ్యామని చెప్పి జగన్ గారు చేసిన ట్వీట్ యొక్క సారాంశం. అంటే ఇది కొన్ని ఏళ్ళు వెనక్కి వెళ్తే కనుక 2010 సంవత్సరం నాటి పరిస్థితులకు ఎన్పిఆర్ని తిరిగి మార్చాలని చెప్పి కేంద్రాన్ని ఆల్రెడీ కోరారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ ట్వీట్ యొక్క సారాంశం. అంతేకాకుండా ఈ అంశం మీద రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా తీర్మానం చేయాలనుకుంటున్నామని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే వెల్లడించడం. అయితే ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదే విధంగా ప్రకటించారు. 2010 తరహాలోనే కేవలం అంటే కుటుంబ వివరాలు మాత్రమే తీసుకోవడానికి తమకు అభ్యంతరం లేదని, కానీ మత ప్రాతిపదికన గనక ఎన్ఆర్సీకి అనుగుణంగానే ఎన్పిఆర్ కూడా చేపడతామని అంటే గనక ఖచ్చితంగా ఊరుకునేది లేదు అని చెప్పి కేసీఆర్ సర్కార్ కూడా ఒక జీవో ఆదేశాలు జారీ జీవో కాదు సారీ ఆదేశాలు జారీ సంగతి కూడా చేసిన సంగతి కూడా తెలిసింది. అయితే ఇప్పుడు ఈ ఎన్పిఆర్ని వ్యతిరేకించడం అనేది ఒక రకంగా చూసుకుంటే ఖచ్చితంగా కేంద్రంతో ఢీ కొట్టడమే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రానికి ఒక సఖ్యత ఉంది, ఇద్దరు కలిసి ముందుకు నడుస్తున్నారు, ఎలాంటి వివాదాలు లేవు అనుకుంటున్న నేపథ్యంలో ఒకవేళ ఎన్పిఆర్ని వ్యతిరేకిస్తూ కనుక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కేంద్రంతో యుద్ధానికి సిద్ధమైనట్టే అని అనుకోవాలి. అదే కనుక చేస్తే ఈ జగన్ గారు కనుక నిజంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే కనుక కేంద్రంతో చిక్కులు తప్పవనేది కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే చెప్తున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ వర్గాలకు కూడా మేలు చేయాలి, ఖచ్చితంగా మైనార్టీలను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేందుకు ఆయన సిద్ధంగా లేరు కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేయడానికైతే డిసైడ్ అయిపోయారు. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి, కేంద్రం ఎంతవరకు సహకరిస్తుంది, ఈ నిర్ణయాన్ని ఎంతవరకు వ్యతిరేకిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.